వెల్కమ్ బ్యాక్ టు ఎన్కేరియస్. అయితే మరి అక్కడే చైనాలో ఆహారపు అలవాట్లకు కానీ అక్కడ వాతావరణానికి అలవాటు పడడానికి ఎంత టైం పడుతుందంటారు ఇక్కడ స్టూడెంట్స్ కి? ఇక్కడ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్ విల్ టేక్ ఒక 2-3 నెలల్లో దే విల్ అక్వైన్ విత్ ద సిచ్యువేషన్ ఓవర్ దేర్. అంటే వాళ్ళకి అక్కడ ఫెసిలిటీస్ అన్ని, అక్కడ హాస్టల్ ఫెసిలిటీస్, అక్కడ ఏమైనా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏమైనా కొనుక్కోవాలంటే సూపర్ మార్కెట్స్ కి ఎంత దూరం వెళ్ళాలి, ఏం చేసుకోవాలి, ప్లస్ ఆహారపు అలవాట్లు మనకి అక్కడ రైస్ మనకి ఇప్పుడు ఇక్కడ దొరికే బాస్మతి రైస్ కానీ లేకపోతే వేరే సోనామసూరి రైస్ కాకుండా అక్కడ చైనీస్ రైస్ వేరే రకం ఉంటుంది, అవన్నిటికీ అకౌంట్ అయితే అట్లీస్ట్ 3 మంత్స్ అన్న పడుతుందండి వాళ్ళకి. ఓకే, మరి మీకు ఎంత టైం పట్టింది సార్ ఇప్పుడు? సేమ్ అని సూర్య కొట్టి 2-3 మంత్స్ లో అడ్జస్ట్ అయిపోవచ్చండి, క్లైమేట్ కానీ ఫుడ్ కానీ. ఫుడ్ లో అన్ని మా యూనివర్సిటీ క్యాంపస్ లో దొరుకుతాయండి. 3 సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, 3-4 రెస్టారెంట్స్ ఉన్నాయి. సో మీకు చైనీస్ ఫుడ్ కానీ ఇండియన్ ఫుడ్ అంటే ఆబ్వియస్లీ దొరకదు. ఇంకా మీరు చైనీస్ ఫుడ్ కి అడ్జస్ట్ అయితే ఓకే, లేకపోతే ఇంకా ఇండియన్ కిచెన్ ఉందండి. ఇండియన్ కిచెన్ అరేంజ్ చేశారు మీరు కోఆపరేటర్లు, మీరు అక్కడ పే చేసుకొని తినుకోవచ్చు. ఓకే, ఇంకొక కాల్ వెయిట్ చేస్తున్నారు ఇంకో నుంచి. హలో 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 గుడ్ ఆఫ్టర్నూన్ మాట్లాడండి. మనకి లీనింగ్ మెడికల్ యూనివర్సిటీ ఫారెన్ స్టూడెంట్స్ విభాగానికి జాయిన్ అయినటువంటి పాల్ గారు ఉన్నారు, అక్కడ చదువుకుని వచ్చినటువంటి విష్ణు స్వరూప్ గారు ఉన్నారు, ఇంకా శ్రీ రాజురామ్ గారు ఉన్నారు. మెడికల్ గారు చెప్పండి మీ క్వశ్చన్ ఏంటో. సార్ ఇట్లా నేను అంటే మా ఫ్యామిలీ చాలా పూర్ ఫ్యామిలీ సార్, నాకు ఏమి సార్ ఇమీడియట్ మెడిసిన్ చేయాలని. వెరీ గుడ్, దాని గురించి అంటే మీకు బైపీసీలో ఎంత వచ్చిందండి ర్యాంక్? ఇంకా ఎంత రిజల్ట్ రాలేదు, ఐపీలో చేసి 83%. అంటే దీనికి మనకి మినిమం 50% ఇంత సరిపోతుందండి బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీలో. మీరు ఒక పని చేయండి, మీరు మా మెడికల్ అబ్రాడ్ ఈమెయిల్ అడ్రస్ కి రాయండి మీ మీ మార్క్షీట్స్ అన్ని తీసి. మనం ఏం చేయొచ్చు అంటే మీ మార్క్స్ ని బట్టి అండ్ దెన్ మనం ఒక బ్యాంక్స్ కూడా అప్రోచ్ కావచ్చు ఎడ్యుకేషన్ లోన్ కోసము. మీకు మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ఇండియాలో కూడా చాలా రిక్వైర్మెంట్ ఉందండి, ఎందుకంటే మనకి ప్లానింగ్ కమిషన్ సర్వే ప్రకారము మన దేశంలో ఇప్పుడు దగ్గర దగ్గర 10 లక్షల మెడికల్ డాక్టర్స్ డెఫిసిట్ ఉందండి. మన దేశంలో ఒక్క డాక్టర్ దగ్గర దగ్గర 3000 మంది పేషెంట్లు చూస్తున్నారండి. ఏదైతే మన ఫార్వర్డ్ కంట్రీస్ లో యుఎస్ అండ్ యూకే దేశాలలో ఒక డాక్టర్ 300 మంది పేషెంట్స్ ని చూస్తున్నారు. అందుకని వీ రిక్వైర్ ఇన్ ఇండియా చాలా డాక్టర్స్ కావాల్సి వస్తున్నారు మనకి. అందుకని మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ఒక క్యారియర్ గా తీసుకుంటామండి. ఇట్ ఈస్ అ వెరీ ఎక్సలెంట్ థింగ్ విచ్ యూ హ్యావ్ టు డూ ఇన్ దిస్ సెంచరీ. సో ఐ థింక్ దట్ యూ ప్లీజ్ ప్రొసీడ్ ఇన్ రైట్ మేనర్ ఫర్ గెట్టింగ్ ఎంబీబీఎస్ సీట్ అబ్రాడ్. సో మీరు మా కన్సల్టెన్సీకి రావచ్చు, వస్తే కనుక వీల్ గివ్ బెటర్ అడ్వైస్ హౌ యూ కెన్ గో అహెడ్. ఓకే మిస్టర్ పాల్, ది ఇండియన్ స్టూడెంట్స్ షుడ్ లర్న్ చైనీస్? నో, బట్ వీ డు హావ్ ఐ హావ్ ఎ స్పెషల్ రిక్వైర్మెంట్ ఫర్ ది చైనీస్ లెవెల్, బట్ ది వే దే ఆర్ స్టడీ ఇన్ యూనివర్సిటీ when the Mandela took, they also have some classes to study Chinese for the need of to do their internship in the hospital and also for their daily life to lead to have a happy and easy life in China. So sometimes they also learn some Chinese, but not with special required because we are teaching English with them. Okay. టోటల్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో చెప్తారండి మొత్తం మన కోర్ సబ్జెక్ట్స్. అండ్ ప్రాక్టికల్స్ కోసం వాళ్ళు పేషెంట్ ని ఎగ్జామిన్ చేస్తారు హాస్పిటల్స్ కి వెళ్ళినప్పుడు, పేషెంట్స్ ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు మన పేషెంట్స్ ని వాళ్ళకి ఏం జబ్బు ఉన్నది, వాళ్ళకి ఎక్కడెక్కడ నొప్పి ఉన్నది, వాళ్ళు ఆపరేషన్ చేసిన తర్వాత వాట్ దే ఆర్ ఫీలింగ్, హౌ దే ఆర్ ఫీలింగ్, ఈ రకరకాలైన క్వశ్చన్స్ వేయడానికి కానీ వాళ్ళకి మినిమం రిక్వైర్మెంట్ చైనీస్ లాంగ్వేజ్ ని వాళ్ళు ప్రబోధిస్తారు. అంటే ఫస్ట్ ఇయర్ వెళ్ళినప్పటి నుంచి వీక్ లో ఒక 3-4 క్లాసెస్ ఉంటాయండి. ఆ క్లాసెస్ అటెండ్ అయితే మనకి విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ మాక్సిమం 6 మంత్స్ లో వచ్చేస్తుంది. వీళ్ళేమో సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నుంచి దే విల్ గో ఫర్ ద ప్రాక్టికల్స్ కి హాస్పిటల్స్ తిరుగుతుంటారు, అప్పుడు దే విల్ ఇంటరాక్ట్ విత్ పేషెంట్స్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ అండి. ఓకే, మరి మీకు ఎంత టైం పట్టింది స్వరూప్ గారు మాట్లాడే ఇంట్రాక్ట్ కావడానికి? మీరు బయట వెళ్తున్నప్పుడు కానీ అందరితోటి కలిసి మాట్లాడుతున్నప్పుడు కానీ చైనీస్ వాళ్ళతో చాలా ఫ్రెండ్లీ ఉంటారండి. మీరు వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తుంటే ఎంత త్వరగా అంటే అంత త్వరగా వచ్చేస్తుంది, కమ్యూనికేట్ చేయడం అన్నట్టు ఉంటుంది.
సిక్స్ మంత్స్ థర్డ్ వన్ ఇయర్ లో మీరు ఆల్మోస్ట్ బెటర్ అవచ్చండి లాంగ్వేజ్ లో. సో కమ్యూనికేషన్ చాలా ఈజీ అవుతుందండి. ఓకే, మరి రాజారాం గారు ఆడపిల్లల భద్రత విషయంలో ఎలాంటి మనం జాగ్రత్తలు కూడా ఉంటాయి? అదే ముందు చెప్పినట్టు చైనా అనేది కమ్యూనిస్ట్ కంట్రీ, లేడీస్ ని కానీ గర్ల్స్ ని కానీ చాలా బాగా రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళు అక్కడ. దే హ్యావ్ అ వెరీ స్పెషల్ సెక్యూరిటీ ఫర్ ద లేడీస్. వాళ్ళకి అన్ని హాస్టల్స్ కానీ ఈ క్యాంపస్ లో దగ్గర దగ్గర చైనీస్ మెడికల్ కాలేజెస్ అన్నప్పుడు అందులో మూడు నాలుగు డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. ఒకటి ఎంబీబీఎస్, దాని తర్వాత డెంటల్, ఫార్మాసిటికల్, ఫార్మసీ కాకుండా ఇంకా మనకు వెటర్నరీ, నర్సింగ్ ఇవన్నీ మొత్తం ఒకటే క్యాంపస్ లో ఉంటాయి. దగ్గర దగ్గర 5,000 స్టూడెంట్లు పర్ యానమ్ స్టూడెంట్స్ ని ఏం చేస్తారంటే వాళ్ళు రిక్రూట్ చేసుకుంటుంటారు ఈ క్యాంపస్ లో. 5,000 × 5 సంవత్సరాలు అంటే దగ్గర దగ్గర 25,000 మంది ఒక క్యాంపస్ లో ఉంటారు. ఎటువంటి మనం న్యూస్ లో కానీ అటువంటి చదువుతూ ఉంటాము, ఎటువంటి కానీ అక్కడ అభద్రత మనకి ఉండదండి. ఎవ్రీ ఒక 25 స్టూడెంట్స్ 30 స్టూడెంట్స్ ఒక డిసిప్లినరీ కమాండర్ లాగా లీడర్ లాగా ఉంటారండి. వాళ్ళకి ఒక వింగ్ ఉంటుంది, ఆ వింగ్ కి సరిపోటు కావాల్సిన సదుపాయాలు కానీ వాళ్ళకి ఎటువంటి హెల్ప్ కావాలంటే వాళ్ళు చేస్తూ ఉంటారు. వీళ్ళందరికీ మళ్ళీ హైయర్ అఫీషియల్స్ ఒకళ్ళు ఉంటారండి, టీచింగ్ ఫెసిలిటీలో ఉన్న వాళ్ళు, వాళ్ళు టేక్ కేర్ తీసుకుంటుంటారు. అందుకని ఈ దేశంలో మాత్రం చైనాలో మాత్రం ఎటువంటి మీరు అభద్రత గురించి మీరు భయపడన అవసరం లేదు. ఇది ఒక కమ్యూనిస్ట్ కంట్రీ, ఇది భద్రంగా స్టూడెంట్స్ ని చూసుకుంటుంది. అదే కాకుండా మేము మా స్టూడెంట్స్ ని అందరినీ ఎంబసీ ఆఫ్ ఇండియా బీజింగ్ లో వాళ్ళని రిజిస్టర్ చేస్తాము. అంటే చాలా మంది ఏం చేస్తారంటే స్టూడెంట్స్ తీసుకెళ్లి కాలేజ్ లో వెళ్ళేస్తారు తప్ప వాళ్ళని వాళ్ళ పాస్పోర్ట్ తో సహా తీసుకెళ్లి ఎంబసీ ఆఫ్ ఇండియా బీజింగ్ లో వాళ్ళని రిజిస్టర్ చేయాల్సి వస్తుంది. రిజిస్టర్ చేయడం వల్ల అక్కడ ఆ దేశంలో ఎంతమంది ఇండియన్స్ ఉన్నారు అనేది మనకి మన ఎంబసీ రాయబార కార్యాలయానికి నోటెడ్ అయి ఉంటుంది. వాళ్ళు ఏమైనా కమ్యూనికేషన్ మన భారతదేశీయులకు పంపించాలంటే వాళ్ళు మన భారత రాయబార కార్యాలయము మనకి మన పిల్లలకు కానీ లేకపోతే ఇంకేమైనా హెల్ప్ కావాలంటే వాళ్ళు చేస్తుంటారు. సో ఈ విషయంలో మనం ఏం చేయాలంటే నాట్ ఓన్లీ మన ఒక లోకల్ వీసా కోసం మనం అప్లై చేసేటప్పుడు వీ హావ్ టు అప్లై ఫర్ ఎంబసీ ఆఫ్ రిజిస్ట్రేషన్, అంటే రాయబార కార్యాలయం ఇండియా ఎంబసీకి అప్లై చేసుకోవటం వల్ల మనకి చాలా భద్రత ఉంటుందండి. ఈ విషయాలు స్టూడెంట్స్ కి మేము మా తరఫున చేస్తుంటాం కనుక చాలా భద్రత మేము చూసుకుంటామండి. హైదరాబాద్ నుంచి లావణ్య గారు వచ్చేస్తున్నారు. హలో, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ లావణ్య గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మాట్లాడండి. ఇప్పుడు ఈరోజు 1,80,000 అన్నారు కదా, ఇప్పుడు మొత్తం బుక్స్ అంతా ఇంక్లూడ్ అవుతుందా? అమ్మా నమస్కారం అమ్మా లావణ్య గారు, మీకు 1,80,000 అనేదన్నమ్మా, మీకు ట్యూషన్ ఫీజు మాత్రమే అమ్మా, మీకు ఫుడ్ అకామిడేషన్ మొత్తం సంవత్సరానికి 50,000 అయిపోతుంది. అంటే మీకు ఇయర్లీ ఒక అకామిడేషన్ ఒక 50,000 అవుతుందమ్మా సంవత్సరానికి. మీకు ఫుడ్ అనేది ఇక్కడ లాగానే అంటే ఇండియా లాగానే చైనా కూడా ఏషియన్ కంట్రీ కనుక అక్కడ రైస్ ఎక్కువ తింటారు. సో మీకు కూడా మాక్సిమం 4,000 to 5,000 rupees పర్ మంత్ ఫుడ్ ఎక్స్పెన్సెస్ వస్తుంది. అకామిడేషన్ విల్ బి ఆల్సో సేమ్ యాజ్ 4,000 to 5,000 పర్ మంత్ అమ్మా. ఓకేనండి, ఇంకా మరి ఫుడ్ అది అంటున్నారు, హాస్టల్స్ లో ఇంకా చాలా దేశాల నుంచి స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, వాళ్ళందరూ కూడా ఒకే హాస్టల్లో ఉంటూ ఉంటారు, మరి వీళ్ళందరికీ ఎలా అందరూ కూడా ఒక చోట ఉంటారు, మరి ఏమి ప్రాబ్లమ్స్ ఉందో? అంటే మనకి ఏం చేస్తామంటే అండి, మన ఇండియన్ స్టూడెంట్స్ కి స్పెషల్ గా ఒక ఫ్లోర్ ఉంటుందండి. ఆ ఫ్లోర్ లో మన స్టూడెంట్స్ ఇండియన్ స్టూడెంట్స్ అకామిడేట్ అవుతారు. ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉండటం వల్ల ఒక 3 ఫ్లోర్స్ మేము రిజర్వ్ చేస్తాం ఇండియన్ స్టూడెంట్స్ కి. దాని తర్వాత మన ఆఫ్రికన్ స్టూడెంట్స్ కి ఒక 1 ఫ్లోర్ 2 ఫ్లోర్ ఉంటుంది. అట్లా రకరకాలుగా ఒక్కొక్క దేశానికి సంబంధించిన స్టూడెంట్స్ ని వాళ్ళని వాళ్ళ కల్చరు వాళ్ళ వే ఆఫ్ లివింగ్ వేరే ఉంటుంది కనుక వాళ్ళ ఫెస్టివల్స్, ఫర్ ఎగ్జాంపుల్ దీపావళి ఫెస్టివల్ కానీ సంక్రాంతి ఫెస్టివల్ కానీ స్టూడెంట్స్ వాళ్ళ రకంగా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటారు కనుక ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్క కంట్రీకి సంబంధించిన స్టూడెంట్స్ ని ఫెసిలిటేట్ చేస్తారండి. సో ఇటువంటి దాంట్లో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాలేజ్ విల్ రిక్వెస్ట్ చేసి మీరు ఒకవేళ రూమ్స్ చేంజ్ చేసుకోవాలంటే కూడా యూ కెన్ చేంజ్ ఇట్ ఫర్ యువర్ కన్వీనియన్స్. మీ ఫ్రెండ్స్ దగ్గర పక్కన రూమ్ లో ఉండాల్చుకున్నాక కో ఎడ్యుకేషన్ చేస్తాకి కానీ మీ అదర్ స్టూడెంట్స్ తో కలిసి కంబైన్ స్టడీ చేయడానికి కానీ మీరు అందరూ వేరే రూమ్ మేట్ ని చేంజ్ చేసుకోవాలనుకున్నా కూడా యూ కెన్ రిక్వెస్ట్ యూనివర్సిటీ యొక్క డైరెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు ప్రపోజల్ ని ఓకే చేసి మిమ్మల్ని వాళ్ళతో పాటు కలిసి ఉండేటట్టు చేస్తారండి.
Okay, Mr. Paul. Yeah. How are the libraries and labs? Are there in your university? Yeah. There's a big library. It's a quite new library on the campus. And there's a millions of books. And also they have quite a lot of book in English. And also book also for our Chinese students. And our library is also connecting with American medical databases. If you respect them, the students can go to the library to check all the medical or do some research work. So there's a big huge room with air conditioned, so it's a super place for the study. Okay. చైనాలో ఉండే విద్యార్థులకు ఇక్కడ ఉండే తల్లిదండ్రులకి మధ్య ఎలా ఉంటుంది కమ్యూనికేషన్ అనేది? కమ్యూనికేషన్ స్టూడెంట్స్ వెళ్ళంగానే వాళ్ళ సెల్ ఫోన్స్ తీసుకుంటారు, పర్సనల్ సెల్ ఫోన్స్. అవి కాకుండా ఇవాళ రేపు చాలా సైట్స్ వచ్చాయండి, జాంబో అని, ఇంకానేమో రకరకాలైన నెట్ ద్వారా మనము పేరెంట్స్ని కాంటాక్ట్ చేయండి, విచ్ విల్ గివ్ యూ వెరీ చీపర్ కమ్యూనికేషన్ ఫెసిలిటీ. సో మీరు బై సెల్ కనుక ఫోన్ చేస్తే ఇట్ మే కాస్ట్ యూ అరౌండ్ 4 rupees or 5 rupees డైరెక్ట్లీ. అదే కనుక మీరు గూగుల్ ద్వారా కానీ లేకపోతే గూగుల్లో మీరు రూమ్కి ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంటుందండి. ఓకే. సో మీరు ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ కానీ, చాట్ రూమ్స్ కానీ, మీరు పేరెంట్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ మీరు కనెక్ట్ అవ్వచ్చు. మీరు పైగా నెట్ టు ఫోన్ అనే ఆప్షన్ ఉంది అండి, చాలా నెట్ టు ఫోన్ ఆప్షన్స్ ఉంటాయండి, వెరీ చీపర్ రేట్స్ అండి. ఓకే. ఎప్పుడు మీ తల్లిదండ్రులతో మాట్లాడడానికి బాగా ఫోన్ కానీ గూగుల్ టాక్ ఏమైనా యూజ్ చేసుకోవచ్చండి. ఓకేనండి. ఇంకా మరి చైనాలో అనుభవం చేయగలిగే విద్యార్థులకు ఫైనల్ గా మరి ఏం చెప్తారు? అదేనండి, చైనాలో ఇప్పుడు నా అడ్వైజ్ ఏంటంటే అండి, ఈ సంవత్సరం ఎంసెట్ లో దగ్గర దగ్గర 95,000 మంది స్టూడెంట్స్ ఎప్పుడు అనుకోని విధముగా పోయిన సంవత్సరం 60,000 పైన రాశారండి ఎంసెట్ ఎంబీబీఎస్ ఎంట్రన్స్ కోసం. ఈ సంవత్సరం 95,000 మంది రాశారు, కానీ మన దగ్గర సీట్లు 4,500 సీట్లు మాత్రమే ఉన్నాయి. అందులో సగం సీట్లు గవర్నమెంట్, సగం సీట్లు ప్రైవేట్ సీట్స్ ఉన్నాయి. అందువల్ల వాళ్ళకు చాలా మంది స్టూడెంట్స్ సెకండ్ టర్మ్ కోచింగ్ కి, థర్డ్ టర్మ్ కోచింగ్ కి, లాంగ్ టర్మ్ కి అటుకి వెళ్తున్నారు. అంత చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళ వాళ్ళ లైఫ్ లో చాలా పోగొట్టుకుంటున్నారు వాళ్ళు. నా అడ్వైజ్ ఏంటంటే, వాళ్ళ స్టూడెంట్స్ సీరియస్ గా చదివే స్టూడెంట్స్, వాళ్ళకి అంబిషన్ ఉన్న స్టూడెంట్స్, డాక్టర్స్ కావాలని అంబిషన్ ఉన్న స్టూడెంట్స్ బయట దేశాలకు వెళ్లి ఎంబీబీఎస్ చేసి వచ్చి ఇక్కడ వచ్చి సీనియర్ స్క్రీన్ టెస్ట్ పాస్ అయ్యి దాని తర్వాత ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటాం చేస్తే కనుక ఇట్ విల్ బి వెరీ బెటర్. దే కెన్ ఫుల్ఫిల్ ద డ్రీమ్ వేర్ ఇండియా నౌ రిక్వైర్స్ ఎంబీబీఎస్ డాక్టర్స్ ఇన్ ఇండియా. సో వీ హ్యావ్ అ డెఫిసిట్ ఆఫ్ అరౌండ్ మోర్ దెన్ 10 lakh డాక్టర్స్ ఇన్ ద ఇండియన్ మార్కెట్. సో దే ఆర్ గెటింగ్ వెరీ గుడ్ జాబ్స్. అక్కడి నుంచి రాగానే మంచి జాబ్స్ దొరుకుతున్నాయి, డ్యూటీ డాక్టర్స్ గా కానీ ఇంకా ప్రైవేట్ నర్సింగ్ హౌస్ లో. నా అడ్వైజ్ ఏంటంటే, స్టూడెంట్స్ ఎవరైతే బైపీసీ తీసుకుని చేశారో వాళ్ళు హోప్ పోగొట్టుకుని దే ఆర్ గోయింగ్ టు బీఎస్సీ వేరే సబ్జెక్ట్స్ లో డైవర్ట్ అయిపోతున్నారు. దాని బదులు ఎంబీబీఎస్ బయట దేశాల్లో, స్పెషల్లీ చైనాలో, మనకన్నా చాలా అడ్వాన్స్ కంట్రీ, బాగా వాళ్ళు దే ఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ మెడికల్ ఎక్విప్మెంట్ అండ్ ప్రాక్టికల్ లో కూడా చాలా అడ్వాన్స్ అయి ఉన్నారు. అక్కడికి వెళ్ళి చదువుకుంటే చాలా బాగుంటుందని ఐఎమ్ గివింగ్ ద అడ్వైస్ టు ద స్టూడెంట్స్. థ్యాంక్ యూ మిస్టర్ పాల్. విష్ణు స్వరూప్ గారు థ్యాంక్ యూ, మీకు రాజరామ్ గారు థ్యాంక్ యూ. చైనాలో ఎంబీబీఎస్ చేసే విద్యార్థులకు అక్కడ మంచి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయని మనకి ఇప్పటి వరకు లీనింగ్ మెడికల్ యూనివర్సిటీ ఫారెన్ స్టూడెంట్స్ విభాగానికి దిగినటువంటి మిస్టర్ పాల్, అదేవిధంగా అక్కడ ఎంబీబీఎస్ చేసి వచ్చినటువంటి స్టూడెంట్ విష్ణు స్వరూప్ రెడ్డి, అదేవిధంగా మెడికో అబ్రాడ్ మేనేజింగ్ పార్టనర్ శ్రీ రాజరామ్ గారు తెలియజేశారు. ఇది వెళ్తే ఎన్కేఎస్ నమస్తే.